మీ నాన్నగారి కర్మకాండ చేయడానికి సిద్ధంగా ఉండు. ఎరా, ఏమొచ్చింది? టైం పడు లేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడవేనా? ఏమొచ్చి చచ్చింది పోయే కాలం నీకు? క్యాన్సరా, హార్ట్ అటాకా? ఆ, నాకేం కాలేదు మేడం, నేను బానే ఉన్నాను. మరి? అదే మేడం, కిడ్నాప్ చేశాం కదా, ఆ మేడంకే బాగలేదు, ఫిట్స్ వస్తున్నాయి. అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని మేడం వాళ్ళ నాన్న గొడవ చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడో శ్మశానానికి తీసుకెళ్తాడో చావు మనం, వాడిష్టం. అర్జెంటుగా వాళ్ళని వదిలేయి. మేడం, నిజంగానే చెప్తున్నాను, వాళ్ళని కిడ్నాప్ చేయడం వల్ల లేనిపోని టెన్షన్స్ తప్ప పైసా లాభం లేదు. ఆ తల నొప్పే వద్దు, పొమ్మను. ఎక్కడికి పోతారో పొమ్మను, వదిలే. ఆ, మీరు కూడా వెళ్ళిపోండి. మళ్ళీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి నాకు ఫోన్ రావద్దు. ఏమైందయ్యా? మేడం ఏమంటుంది? మేడం వాళ్ళని వదిలేయమంటుంది. అవునా? మరి ఇంకా ఆలోచిస్తావేంటి? నడు. ముసలాడేడి ఒక చోట కుదురుగా నిలబడి చావడుగా. అమ్మా తన్యా, ఆర్ యు ఆల్ రైట్? ఇప్పుడు పర్వాలేదా? మీ టైం బాగుందయ్యా. మృణాలిని మేడం మిమ్మల్ని వదిలేయడానికి ఒప్పుకుంది. ఇప్పుడు మామూలుగా అయితే మృణాలి మేడం కి జాలుండదు, రాతిగుండే. అలాంటిది ఏమూలో ఉందో ఏమో గాని అడగ్గానే మిమ్మల్ని వదిలేయడానికి ఒప్పుకుంది. థాంక్స్, మా బాధ అర్థం చేసుకుని హెల్ప్ చేశారు. ఏమోలే, అదంతా నాకు తెలీదు. అర్జెంటుగా నీ కూతుర్ని మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఆలస్యం చేయకు. థాంక్స్, థాంక్ యూ. వెళ్ళమ్మా, మీ నాన్నతో డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నో, నేను వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, మా అమ్మ దగ్గరికి. అర్జెంటుగా నేను మా అమ్మని చూడాలి. అమ్మా! డాడ్! అమ్మా తన్యా, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోదాం. ఇక నుండి హవేలీకి మనకు సంబంధం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, అమ్మని మర్చిపో. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాడ్, మూవ్, జరుగు. అమ్మా తన్యా, నా మాట వినమ్మా. డాడ్, జరగమని చెప్పానా? అమ్మా తన్యా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. డోంట్ టాక్, డోంట్ ట్రై టు టీచ్ మీ వాట్ టు డు. ఏం చేయాలో నాకు తెలుసు, ఆపటానికి ట్రై చేయదు, అడ్డు పడదు, జరుగు. అమ్మా, అమ్మా తన్యా, చెప్పేది విను. రాజేశ్వరీదేవి గారు, ఎంతసేపు ఇలా ఇక్కడే ఉంటారు? రండి. నా సమస్యకి పరిష్కారం చూపించే వరకు ఇలాగే దేవుడు ముందుంటాను. కథల్లో తన్య గారికి ఏమీ కాదు, క్షేమంగా తిరిగి వస్తారు. చూద్దాం ఆ దేవుడు ఏ నిర్ణయించాడు. Thank you.
వచ్చాడు చావడానికి వచ్చాడు ఈసారి తప్పించుకోలేడు ఇది గాని నెత్తిన పడేస్తే ఏడు జన్మల వరకు లేవడు చంపబోయింది నాన్నగారు మీరు పొరపాటు పడ్డారు అమ్మ కావాలని పోలకుండి పడేయలేదు నేను చూస్తూనే ఉన్నాను కదా ఆ పొలకుండి క్లీన్ చేస్తూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది పొరపాటునది చేజారి పడిపోయింది అంతే నేను చూస్తున్న బట్టి మిమ్మల్ని సేవ్ చేయగలిగాను నమ్మను అస్సలు నమ్మను కట్టుకథలు చెప్పక సందీప్ కావాలనే రాజావాన్ని చంపడానికి మృణాన్ని ప్లాన్ వేసింది అవును కావాలనే మృణాలని ఇలా చేసింది అయ్యో 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 దేవుళ్ళంటి మానేని చంపబోతావా ఎంత దారుణం పురుగులు పడి చేస్తావే మృణాలిని పైన నిలబడి చూడ్డం కాదు రా కిందికి రా వస్తావా లాక్కు రమ్మంటావా ప్రియాంక మాటంతా ఎందుకు ఇట్టుంది అత్తయ్య ఆగండి అది కాదలుడు అమ్మ కావాలని అలా చేయలేదంటే వినరేంటి సందీప్ నువ్వు సపోర్ట్ చేయకు ప్రియాంక ట్రై టు అండర్స్టాండ్ చూస్తూ చూస్తూ ఏ భార్య తన తాలిబొట్టు తెంచుకోవాలనుకోదు చూడండి అమ్మ ముఖంలో ఆ టెన్షన్ ఆ బాధ ఆ అమాయకత్వం చూడండి పాపం షాక్లో మా అమ్మకు మాట కూడా రావడం లేదు ఇబ్బంది పడుతోంది దయచేసి మా అమ్మని ఏమి అనకండి తన అమాయకురాలు నమ్మండి అమ్మ ఆ పొలకుండి పొరపాటున నీ చేయి జారిపోయింది కదా చెప్పమ్మా చెప్పు
నాన్నగారు మీరు చూశారు కదా, సో జరిగింది పీడకల్లా మర్చిపోదాం. అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం సరేనా? నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళమ్మా. నో మృణాల్ని, నిన్ను మాత్రం అస్సలు క్షమించను, క్షమించను. పొడకలా మధ్యలో ఈ గోలేంటి? మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మా తన్య, ఏంటమ్మా మాటలు? నువ్వు ఎప్పటికీ నా కూతురువే, నేను మీ అమ్మని. నువ్వు దేవతవి, తప్పమ్మా అలా అనుకో. నేను మీ అమ్మని, నాకు చెప్పకుండా ఇండియా వచ్చినందుకు నిన్ను తిట్టుకున్నాను, ఇక్కడికొచ్చి నీ వెంట పడి ఏడుపుంచుకు తిన్నాను, గొడవ పెట్టుకున్నాను. నా కోసం, ఈ దురదృష్టవంతురాలి కోసం నువ్వు చేసిన త్యాగం తెలిసాక నా తప్పు తెలుసుకుని కుమిలి కుమిలి ఏడ్చాను. సారీ అమ్మా, నిన్ను నీ లైఫ్ ని డిస్టర్బ్ చేశాను, నా వల్ల నువ్వు నిందల పాలయ్యావు, ఎంతో నష్టపోయావు. నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నేను చేసిన పాపం మాసిపోదమ్మా. అమ్మా తన్య, జరిగిన దాంట్లో నీ ప్రమేయమేమీ లేదమ్మా. అమ్మాని పిలుపు కోసం మారాట పడుతున్న నేను నీ పిలుపుకి కరిగిపోయాను. నిన్ను వదిలి ఉండలేక నిజం పైకి చెప్పలేక కథ ఇక్కడి దాకా తీసుకొచ్చాను. తప్పు మీ ఇద్దరిది కాదు, నాది. నా స్వార్థం ఇంతమంది జీవితాల్ని డిస్టర్బ్ చేసింది, అందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాను.
నన్ను కిడ్నాప్ చేసి మృణాలిని అంటే మేలు చేసింది. అవునాంటీ, నీ వల్లే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. నా తప్పు దిద్దుకునే అవకాశం నాకు దొరికింది. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మతన్యా, బాగా అలసిపోయాం. పద లోపలికి పద, రెస్ట్ తీసుకుందుకు గాని పద. చాలమ్మా, ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగం చాలు. తల్లి లేని అనాథుని అనాథగానే బతకని. అమ్మతన్యా, నువ్వు అనాథుని కాదమ్మా, నీకు ఈ అమ్ముంది, ఈ అమ్ముంది. నన్నెప్పటికీ అమ్మానే పిలవాలి. పిలుస్తావు కదా, పిలుస్తావు కదా. కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటమ్మా అది? నేను అమెరికా వెళ్ళిపోవటానికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. తన్యా, ఎప్పుడైనా నీ కూతురు కాని కూతుర్ని చూడాలి అనిపించినప్పుడు అక్కడికి రా. వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా, నేను నా కన్నీలు తుడుచుకోవటమే కాదు, ఇంకొంతమంది కన్నీలు తుడవాలి, ఓదార్చాలి. నేను వెళ్ళక తప్పదు. నా గురించి దిగులు పడకు, బెంగ పెట్టుకోకు. నేను హ్యాపీగానే ఉంటాను. ఇన్ని రోజులు ఈ అమ్మ పంచిన ప్రేమను తలుచుకుంటూ హ్యాపీగానే గడిపేస్తాను. ఆపరేషన్ కూడా చేయించుకుంటాను. నా హెల్త్కేం ప్రాబ్లం లేదు. రాజావారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్కసారి అమ్మ పక్కన నిలబడతారా? దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. థ్యాంక్స్. కేవలం మీ మంచితనం అమ్మకి రక్షగా నిలబడింది. నేనెప్పుడైనా అమ్మని చూడాలనిపిస్తే వస్తాను. ఏమీ అనుకోరుగా. తన్యగారు, మీ అమ్మే కాదు, ఈ హవేలీ కూడా మీదే. మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ, బయలుదేరతాను. రాజవరం వెళుస్తాం. అమ్మ తన్యా, పదమ్మా పద.